సీనియర్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి రెండో అమ్మాయి శైలజ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇండస్ట్రీలో సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆమెను అడిగి తెలుసుకుందాము నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఫస్ట్ చిత్రపురి కాలనీ గురించి ఒక్కసారి మాట్లాడదామండి తర్వాత నాకు డాడీకి సంబంధించిన అనేక విషయాలు మీరు మాతో షేర్ చేయండి ఫస్ట్ చిత్రపురి కాలనీ దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు అందరు చెప్తున్నటువంటి కాస్ట్లో అది ఆర్టిస్టులకి ఎవరికైతే ఇల్లు లేదు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళ కోసం చిన్న చిన్న ఆర్టిస్టుల కోసం అది వాళ్ళకి ఇండు సొంత ఇల్లు అనే ఒక అది వాళ్ళకి సొంత ఇల్లు అనేది అందరికీ కూడా కళ అది సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో నాన్నగారు అప్పట్లో ఆ సైట్ మొత్తాన్ని ఆ ఏరియా అంత చాలా పెద్ద సైట్ అది దాని అంతటిని ఇచ్చేసారు ఆ స్థలాన్ని మొత్తాన్ని అని చెప్పేసి చెప్తా ఉంటారు మొత్తం ఇవ్వడం అంటే యాక్చువల్లీ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే సినిమాల్లో నటించే రోజుల నుంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసే రోజుల్లో కూడా తన పక్కన ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది నానికి ఆ ఆలోచన ఒక పెద్ద ఆశగా మారింది అనమాట కళ యాక్చువల్లీ అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ మూవ్ అయిన టైంలో ఆర్టిస్ట్ అంటే సీనియర్ టెక్నీషియన్స్కి యాక్టర్స్కి అందరికీ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది కానీ లోవర్ వేజ్ వర్కర్స్ అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్కి సంబంధించిన వర్కర్స్ అందరికి కూడా ఉండడానికి ఇల్లు లేవు సో ఆ టైంలో వీళ్ళకి ఇల్లు ఉంటే బాగుంటుంది ఇక్కడే సెటిల్ అయిపోతారు వాళ్ళు మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి రావడానికి ఇబ్బంది ఉంటుంది చెప్పి ఆ ఆలోచనతో యాక్చువల్లీ విలేజ్లో కొంచెం కొంచెం కాదు నాన్న ఫస్ట్ నుంచి జమీందార్ ఫ్యామిలీ అనమాట నాన్నగారిది విలేజెస్లో చాలా ల్యాండ్ ఉంది హండ్రెడ్ ఏకర్స్ అంటే నాన్న షేర్ హండ్రెడ్ ఏకర్స్ ఉంది అనమాట ఫోర్ బ్రదర్స్ వాళ్ళు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఉంది ఓకే సో తన షేర్లో ఉన్నది కాస్త కొంచెం డిస్పోజ్ చేసి ఇక్కడ టెన్ ఏకర్స్ కొన్నారు హైదరాబాద్లో అప్పుడు మణికొండ ఏమి లేదు అవును సో మణికొండలో ల్యాండ్ కొని ఇప్పుడు వీళ్ళకి హౌజెస్ కట్టాలని చెప్పి ఈ టెన్ ఏకర్స్ సరిపోదు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి సో ఇంకొంచెం ల్యాండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు గవర్నమెంట్కి అప్లై చేశారు మరి శాంక్షన్ కోసం సిక్స్టీ సెవెన్ ఏకర్స్కి అప్లై చేశారు సో అప్పుడు అప్లై చేసిన టైంలోకి పర్మిషన్స్ వచ్చే టైంకి ఆపాటికి ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ మారారనమాట ఈ ప్రాసెస్ లో జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఎన్ నాన్నగారు చాలా క్లోజ్ ఆయన ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టైంలో లో శాంక్షన్ చేశారు ఆయన నానైతే తప్పకుండా ఇది చేస్తారు అంటే జెన్యున్ గా ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందన్న నమ్మకంతో నాన్నకి శాంక్షన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ శాంక్షన్ చేశారు అన్నమాట కానీ ఇప్పుడు ఆ సిక్స్టీ సెవెన్ ఏకర్స్ ఎవరైతే నాన్నగారు అనుకున్నారో ఎవరికి చెందాలి అని నాన్నగారు అనుకున్నారో అక్కడ వాళ్ళందరికీ చెందలేదు అది అన్యాక్రాంతమైంది అనేక మంది సంబంధం లేనిటువంటి వ్యక్తులు పాలిటీషియన్స్ కూడా అందులో ఇంటర్ఫీర్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు ప్రతి చోట చర్చ నడుస్తూ ఉందండి దాని గురించి అది అంటే ల్యాండ్ అంటే ఎప్పుడు ఏదో ఒక డిస్ప్యూట్ కన్ఫ్యూషన్ కేయాస్ ఉంటుంది కదా సో ఇప్పుడు అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎవరో ఒక కమిటీ అని ఉండాలన్నమాట సో బిగినింగ్ లో ఒక కమిటీ ఉన్నింది వాళ్ళు కొంతవరకు ముందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ప్రాజెక్ట్ పెద్దది అవుతున్న కొద్దీ చాలా కాంప్లికేషన్స్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా ఫండ్స్ అవసరం ఉండింది చాలా వరకు ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు అనమాట సో అప్పుడు బయట వాళ్ళకి అమ్మాల్సిన అవసరం వచ్చిందో ఏమో మరి సో అట్లా నెమ్మది నెమ్మదిగా బయటి వాళ్ళకు కూడా ఈ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది అనమాట సో అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఈ జూన్ మన టెక్నీషియన్స్ వీళ్ళంతా మాకు రావాల్సినవి మాకు రావడం లేదు అని చెప్పి వాయిస్ అవుట్ చేయడం మొదలుపెట్టారనమాట చాలా డిస్ప్యూట్స్ జరిగినాయి మధ్యలో ఏ కమిటీ వచ్చినా వాళ్ళు చేయలేదని చేయలేదు అని చెప్పి సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ అదే కమిటీ వచ్చింది వీళ్ళు కంప్లీట్ చేసాం చేస్తాం తప్పకుండా అని అంటున్నారు మరి ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు కానీ ఉన్న ఫ్యామిలీస్ అక్కడ చాలా మంది హ్యాపీగా ఉన్నారు అంటే చాలా కి అక్కడ హౌసెస్ లేండి అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా వెళ్ళి కలిసిన తర్వాత బయట కాల్సిన అందరు చెప్తుంటారమ్మా చాలా హ్యాపీగా ఉన్న నాన్నగారు వల్లే మాకు ఇల్లు ఉంది అని చెప్తుంటారు అన్నమాట నిజంగా అలా చెప్పినప్పుడు డెఫినెట్ గా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అదే అనుకుంటాం మామూలుగా దానం చేస్తే చెప్పొద్దండి ఒక చెయ్యి ఇచ్చింది ఇంకో చెయ్యి తెలియకూడదు అంటారు కానీ ఈ కాంప్లికేషన్స్ డిస్ప్యూట్స్ వల్ల ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు అన్న డిస్కషన్ మొత్తం బయటకు వచ్చింది అన్నమాట ద మెయిన్ రీజన్ మేము ఎన్ని సంవత్సరాలు ఏం మాట్లాడదాన్ని అదొక్కటేనండి దానం చేస్తే చెప్పకూడదు అంటారు సో దాని గురించి అసలు నాన్న చేసిన ఏ పని కూడా అంటే నాన్న చేసిన గొప్ప పనులు అసలు ఇంకెవరు చేసి ఉంటారు ఎందుకంటే చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు ఆర్టిస్ట్స్ ఉన్నారు ఓకే నాన్న లైఫ్ ఇచ్చిన మూవీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అన్నమాట ఓకే కానీ ఇప్పుడు అది చాలా ఇష్యూస్ అవుతున్నాయండి చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటివి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారా ఆ విషయంలో ఏమైనా అడిగారా చేస్తారు ఫోన్ చాలా మంది ఫోన్ చేస్తారు కానీ నాకేం తెలియదు మరి ట్రై చేస్తాను ఒక మాట చెప్తాను అంటాను కానీ ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అవ్వనప్పుడు సడన్గా ఇప్పుడు పోయి మాకు ఇది వాళ్ళు ఇది చేయండి అది చేయండి అంటే వినే మనుషులు కూడా ఉండాలి కదా అక్కడ అది కూడా కరెక్టే అంటే సంబంధం లేనటువంటి వ్యక్తుల చేతుల్లోకి పోయాయి చాలా మంది దళారులు తయారయ్యారు అలాగే కోట్లు కోట్లు సంపాదించారు తిమింగలాలే ఉన్నాయి అని చెప్పి ఈవెన్ పేపర్స్లో కూడా న్యూస్ వస్తూ ఉన్నాయి దాని మీద ఇష్యూస్ ధర్నాలు కేసులు చాలా అయ్యాయండి దృష్టికి వచ్చాయి అన్నీ అన్నీ తెలుసు అన్ని తెలుసు అంటే ఇప్పుడు ఏదున్నా కొంచెం ఎక్కువగానే చెప్తారు ఎంతో కొంత అయి ఉంటుందిలేండి అక్కడ కూడా అవ్వలేదని కాదు అయ్యింది ఇప్పుడు మరి చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం అంటే అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు ఇది వరల్డ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అంటున్నారు కదా ఆ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్లో నేను ఒక భాగంగా ఉండాలని అందరు ఇన్వాల్వ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది ఓకే సో మీరు ఇప్పుడు ఏది చే ఏ ఎవరు ఏం చేసినా కూడా దాట్ విల్ రిమైన్ అనమాట చిత్రపురి కాలనీ అనేది వరల్డ్లో ఎవరు చెయ్యండి అనేది ఒకటి పర్మనెంట్గా ఉండిపోద్ది ఇవన్నీ మర్చిపోతారేమో అని అనిపిస్తుంది కొన్నాళ్ళు అయితే అంటే ఎవరికైతే రావాల్సి ఉందో లబ్ధిదారులు నిజమైనటువంటి పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళకి దక్కనప్పుడు వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తూనే ఉంటారు కదండి చేస్తారు ఎప్పటి ఇంకొకటి ఎప్పుడు న్యాయం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అన్యాయం అనేది బయటకు వస్తుంది ఎప్పుడైనా తప్పకుండా బయటకు వస్తుంది కానీ ఎట్లా ఎవరు క్యాట్ అన్నారా అసలు ఎలా అవుతుంది అంటే మనకి ఎవరైనా ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఎవరైనా ఒక మంచి ఇప్పుడు ఇంత మంచి ఇన్ని మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఒకసారి ఏంటిది మనం చూడాలా మన తెలంగాణ మనిషి అని ఎవరైనా ఒకసారి ఒక్క చిన్న ఒక్కరోజు ఒక అటెన్షన్ ఇచ్చుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉండేది అండ్ ఆల్సో ఇది ఒక ప్రైడ్ ఎన్నో ప్రైడ్ ఇప్పుడు హైదరాబాద్కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి హైలైట్స్ ఉన్నాయి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ స్టూడియో అయితే నేను ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ చేశారు అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అట్లా అవన్నీ మన్ చేశారు కానీ ఇట్స్ నాట్ లైక్ చాలా మంది హ్యాపీగా ఉన్న విషయం కాదు కానీ ఇది పొద్దున్న లేస్తే అందరు ఒక దేవుళ్లాగా చూసే మనిషి చేసిన పని వీళ్ళ ఇంతమంది బాగున్నారు అని ఒక గర్వంగా ఫీల్ అయ్యే పని అంటే మన హైదరాబాద్లో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఇండియాలో ఎన్ని తమిళనాడు కానీ మన ముంబై అంతటా ఉన్నాయి ఎవరు కానీ ఇంత డొనేషన్ చేయలేదు అండ్ ఇంత పెద్ద కాలనీ వర్కర్స్ కానీ ఎక్కడా లేదు తమిళనాడులో ఏదో ఒక్కటి ఇప్పుడు చేశారు కానీ ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ ఓకే అందరు కలిసి చేశారు సో ఇప్పుడు ఇంత అంటే క్రెడిట్ ఇవ్వాల్సిన విషయం ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని హైలైట్ చేయాలనిపిస్తుంది కానీ మరి మీరు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దానికి ఏమన్నా ఒక సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అండి ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఛాన్సెస్ అంటే ఎందుకు లేని మనకి ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు క్లీన్గా నీట్ ఏదో ఉన్నాం కదా బయట మళ్ళీ అందులోకి దిగి అది ఎంత ఎంత దూరం వెళ్తుంది అంటే మా సిస్టర్స్ బాగా యాక్టివ్గా ఉంటారు నా తర్వాత సిస్టర్ కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి కానీ తను కూడా ఈ మధ్య కొంచెం అంత పట్టించుకోలేదు ఎందుకంటే ప్రతిసారి ఇంకెవరినో 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 ప్రతిసారి ఎవరినో కలవాలంటే కూడా తిరిగి 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 అసలు ఎందుకులే ఉంటే పోతుంది ఇప్పుడు ఏ స్థితికి వచ్చామంటే నేను నేను అడిగేది ఏమిటంటే నానది స్టాచ్యూ తప్పకుండా పెట్టాలని చెప్పి ఓకే స్టాచ్యూ తర్వాత మా సిస్టర్ ఏమో అక్కడ ఒక స్కూల్ అంటే మంచి స్కూల్ అంటే ఒక ఎడ్యుకేషన్ అంత మన స్టాండర్డ్స్ హై లెవెల్లో ఉన్నాయి స్కూల్ ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నారు తర్వాత ఒక హాస్పిటల్ అంటే అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళకి మీరేమి ఎవరేమి వద్దు ఉన్న కాలనీలో కొంచెం ప్లేస్ ఇస్తే మేము ఇది సెటప్ చేస్తాం వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అడిగిందాన్ని లక్ష్మి మా సిస్టరు తనకు ఇదండి ఏమన్నారు అప్పుడు వాళ్ళు అయితే ఇదిగో ఇదిగో అని అంటారు ఇప్పుడు స్టాచ్యూ కూడా నేను యాక్చువల్లీ నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నాన్న నెక్స్ట్ ఇయర్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాన్నది డెత్ యానివర్సరీ సో ఇన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము ఉన్నాము నాన్న పేరు ఉందా అందరు చూసు చూసును పెట్టారా పేరు ఉందా అని అంతవరకే చూస్తాం ఆ తర్వాత ఏంటి అసలు పేరైనా గుర్తుంటుందా ఉంటుందా అన్న స్థితికి వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ ఎంత ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూసాం కదా ఎవరైనా ఒక్కరు కూడా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పగా ఎవ్వరిని వినలేదండి అందరూ చిత్రపురి కాలనీ చిత్రపురి కాలనీ అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది చిత్రపురి కాలనీ ఊరికే రాలేదు కదా అంటే ఇవన్నీ ఈ చిత్రపురి కాలనీ అనేది ఇప్పుడు డెవలప్ అయ్యి పెద్ద ప్రాజెక్ట్ కరెక్టే కానీ అప్పుడు నాన్న సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని అసలు పగలు రాత్రి అసలు నాకు బాగా గుర్తుంది అసలు మార్నింగ్ ఫ్లైట్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్తో ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో వచ్చారు లేకపోతే ప్రీవియస్ నైట్ వచ్చేసి అపాయింట్మెంట్ చూసుకొని మళ్ళీ చెన్నై మెడ్రాస్ వెళ్ళిపోయారు అనమాట అంత అంటే ఎన్ని లక్షలు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి ఉంటారు ఈ పర్మిషన్స్ కోసం ఈ గవర్నమెంట్లో ఏమైనా పర్మిషన్స్ తెచ్చుకోవాలంటే మీకు తెలిసిందేగా ఎంత ప్రాసెస్ ఉంటుందో నాన్నకు అందరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా టైం పట్టింది ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా అది అది తప్పకుండా అవ్వాలి వీళ్ళ కోసం నేను ఇది చెయ్యాలని ఆ ఉద్దేశంతోనే ట్విన్సీ క్లబ్ ఒకటి స్టార్ట్ చేశారు ఓకే అక్కడ ఆ క్లబ్ లో రోజు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ బోన్ చేసేవాళ్ళు ఫ్రీగా తర్వాత వృద్ధ కళాకారులకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట మెడిసిన్స్ ఎవరికైతే మెడిసిన్స్ అవసరం వాళ్ళందరికి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు సో అట్లా తన వల్ల వీలైనంత వరకు సహాయం చేసేవాళ్ళు అనమాట ఓకే ఇప్పుడు కనీసం ఈ నాన్నగారిది స్టాచ్యూ పెట్టడం అంటే ఓకే ఓకే అంటున్నారు కానీ అది ముందుకు వెళ్ళట్లేదు యాక్చువల్లీ చేశారు ఎందుకంటే నాకు తెలుసు ఎందుకని ఫొటోస్ కూడా పంపించారు ఇది చేసామని చేసి ఇంకా పెడతారు అని అనుకుంటే నాకు యాక్చువల్లీ కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు లేండి ఫోన్ చేసి లేదమ్మా అది స్టోర్ రూమ్ లో ఉంది ఇంకా ఇప్పుడు పెట్టడం లేదు అని అంటున్నారు అదే అంటున్నానండి ఇప్పుడు అది అది చేయడం లేదు ఏమంటే ఒక బోర్డు ఉంది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని అంత మాత్రమే ఏదో పాపులర్ అదే ప్రాపగాండా కోసం నా నాన్న పేరు ఫోటో పెడతారు లేండి కానీ రావాల్సినంత రికగ్నిషన్ రాలేదని అది చేయట్లేదు పోనీ స్కూల్ హాస్పిటల్ లాంటి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటా అది చేయడం లేదు యాక్చువల్లీ హౌస్ నెంబర్ వన్ నాన్న కి మెమోరియల్గా ఫస్ట్ హౌస్ నాన్నకి అలాట్ చేస్తామని చెప్పారని ఓకే మరి అదైనా చేశారా అండి సో అది రాలేదు సో నేను దాని గురించి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో కొంచెం మంచి ఎవరైనా ఆయన మాట చెప్తే వింటారు మాకు కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సో అంటే నాన్నకి కూడా చాలా క్లోజు అమ్మ అంటే కూడా బాగా రెస్పెక్ట్ ఉంది సో ఆయన వెళ్ళి అడిగితే ఆయన అన్నారు ఎందుకు అసలు అమ్మాయిలో వచ్చింది కావాలని అసలు అమ్మాయి కావాలి అని అడగడానికి రావాల్సిన అవసరం ఏముంది ఎందుకు రావాల్సి వచ్చింది మీరు అది ఇమీడియట్గా చేసేయాలని అంటే ఆ వన్ టూ వీక్స్ చేస్తామని అన్నారు మళ్ళీ ఆ తర్వాత ఏమైందో తెలియదు అన్నమాట సో ఇప్పుడు ఎట్లా చిత్రపురి కాలనీ నానా అయినా కూడా ఒక మెయిన్ హౌస్ ఇవ్వడానికి ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అది అంటే ఎవరు అంటే ఎవరు మాట్లాడడానికి ఎవరు ఆ ఇష్యూ రేస్ చేయడానికి ముందు రావడం లేదనమాట ఎందుకనండి మొత్తం ఎవరికి వాళ్ళు అందరి సెల్ఫిష్ అయిపోయిందండి ఎవరికి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒకటి రెడీ ఉందనుకోండి దానికి క్రెడిట్ ఇంతమంది తీసుకోవాలంటే వాళ్ళు ముందుకు వాళ్ళ ముందు వచ్చి మాట్లాడితేనే కదా వాళ్ళ క్రెడిట్ వస్తుంది సో ఆ క్రెడిట్ అంతా వాళ్ళు దక్కించుకోవాలన్నట్టుగా ఉంది ఇప్పుడు ఎప్పటికి సాల్వ్ అవుతుందండి అసలు ఇది మేము ఈ సిక్స్ సెవెన్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తామని అంటున్నారు చిత్రపురి మొత్తం ఆర్గనైజ్డ్గా బాగుంటుంది అని చెప్పారు మన ఇంటర్వ్యూలో చూసాను మన వినోద్ బాలా గారు చెప్తుంటే కానీ అది సాధ్యమవుతుంది అంటారా ఇన్ని ఇష్యూస్ మధ్యన ఇంకా ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి దక్కలేదు మీకు చేయాల్సింది కూడా ఎవరైతే అసలు దానికి అంకురార్పణ చేశారో ఆ పర్సన్కి చేయాల్సిన న్యాయమూ చేయలేదు మీది మీరు వెనక అడిగేస్తారా సైట్ మరి మాకు ఇచ్చేయండి అసలు ఇది అంతా కాదు అని చెప్పి అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా అసలు నేను అదే అంటాను ఎవరైనా మీరు ఎందుకు అడగరు అని మాకు మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం అంటే ఇది యాక్చువల్లీ ఇది మేము ఎప్పుడు నా తలుచుకుంటానే ఉంటాం నాన్న ఇంత చేశారు కదా మాకు అందుకే బ్లెస్సింగ్ మేము అంత హ్యాపీగా ఉన్నాము ఇంకా ఏదన్నా కావాలని అడిగే పరిస్థితి ఎప్పుడు రాలేదని చెప్పి కానీ నాన్న పేరు ఒకవేళ మర్చిపోతారన్నారేమో ఒక్కటే నాకు ఉంది అనమాట ఇట్ హాస్ టు రిమైన్ యాజ్ అ లెజెండ్ హిస్టరీలో ఒక ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు ఒక పనికి ఒక మనిషిని గుర్తు కదా చిత్రపురికి మాత్రం డెఫినెట్గా క్రెడిట్ మొత్తం నాన్నగారికి వెళ్ళాలని చెప్పి ఒక్కటే మేము అడిగేది సో ఎవరికి అవసరం లేకపోయినా అందుకని ఏమి వెళ్ళి అడగలేదన్నమాట మేము ఇన్ని రోజులు ఓకే మరి ఇప్పటికైనా గట్టిగా మీరు ఏమైతే అనుకుంటున్నారో రెండు మూడు ఇష్యూస్లో గట్టిగా అడిగే ప్రయత్నం ఉందా ఇంకా ఏమో అడగాల వద్దా ఏం అర్థం కావడం లేదు ఎందుకంటే అక్కడే అసలు ఒక క్లియర్స్ అంటే ఎన్నికలు అన్నారు దాని గురించి బిజీగా ఉన్నారు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కావాలని అంటున్నారు దాని గురించి బిజీగా ఉంటారు అసలు బేసిక్ ఈ ఇష్యూ దగ్గరికి రావడానికి ఎవరికి టైం లేదనమాట ఇప్పుడు అంటే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంత గొడవలు అవుతున్నాయి ఎవరు రీజను అని మీకు ఏమన్నా పర్టికులర్గా దీనికి తెలిసిందండి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా మీ దగ్గర ఎందుకు రీజను అని ఎవరు రీజను అని లేదు సరే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నా కూడా మీకు తెలుసో లేదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి బయట న్యూస్ ఉంటుంది కదండి ఏదైనా వాళ్ళ హెల్ప్ లేకుండా ఏదైనా చేయాలంటే కూడా కష్టం కదా ఇప్పుడు పర్మిషన్స్ కానీ దేనికైనా వాళ్ళ హెల్ప్ ఉండాలి కదా సో అందుకని వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు మరి అలాంటప్పుడు మీకు అసలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మాత్రం ఏం న్యాయం జరుగుతుంది లేదండి యాక్చువల్లీ ఈ ఇష్యూ ముందు మొదలైనప్పుడు నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను కలవడానికి ఆయన కలిసారా అండి కలిసాను ఏమన్నారండి ఆయన అంటే నేను యాక్చువల్లీ నేను సెన్సర్ బోర్డులో ఉన్నాను అప్పుడు సో సెన్సర్ బోర్డు ఇష్యూ గురించి దాని గురించి మాట్లాడడానికి తర్వాత ఈ చిత్రపురి గురించి మాట్లాడడానికి నాన్నకి రికగ్నిషన్ రావాలని అడగడానికి కూడా వెళ్ళాను అనమాట అండ్ చాలా బాగా మాట్లాడి తప్పకుండా అమ్మ నాన్న చాలా చేశారు తెలుగు ఇండస్ట్రీకి మేము చేస్తామని అంటే అప్పట్లో ఫ్రెష్ కదండి ఆయన కూడా సీఎం ఉన్నారు ఎవరికైనా అందరికి హెల్ప్ చేయాలి అందరికి మంచి చేయాలన్న ఒక టైము ఇంటెన్షన్ బాగా ఉండేది అనమాట ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయేసరికి ఇది వెనకబడిపోయిందేమో అని అనుకుంటున్నా మళ్ళీ ఇంకొకసారి కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు నాన్నగారి కోసం చేయాలి చేయాలి మేబీ అంటే మీరు అన్నట్లు చాలా ఇష్యూస్ లో ఆయన మర్చిపోయి ఉండవచ్చు ఒక్కసారి మళ్ళీ కలిసి మీరు రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు కదా చేస్తాం ఆయనని కానీ లేదు కేటీఆర్ గారికి ఇండస్ట్రీ మనుషులు అంటే బాగా అభిమానిస్తారు అభిమానిస్తారు ఆయన సో గా ఆయన చేస్తారని ఎందుకంటే న్యాయం అంటే హిస్ సో హైలీ ఎడ్యుకేటెడ్ కదా సో మామూలు ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైనా ఒక కరెక్ట్ పని చెయ్యాలి కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా అది చేస్తారు ఇఫ్ ఇట్స్ డీవియేటెడ్ ఇంకేదన్నా కాని పని అని అంటే ఆలోచించాలి కానీ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పని కదా తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను ఓకే త్వరలో ప్రయత్నం చేయండి మరి